చోటు చేసుకుంది. పరువు హత్య జరిగింది. ఒక యువతిని, భార్గవి అనే యువతిని కన్న తల్లి అతి కర్కశంగా చంపేసింది. చీరతో యువతి మెడ బిగించి కన్న తల్లి కొడుకు ముందే కర్కశంగా చంపేసింది. ఆ యువతి కొంతకాలంగా ఒక యువకుడిని ప్రేమిస్తోంది. ఆ యువతి పేరు భార్గవి. అయితే భార్గవి ఒక యువకుడిని ప్రేమిస్తోంది అని తెలిసి ఆ యువతికి మరో పెళ్లి చేయాలి అని తల్లి ప్రయత్నం చేసింది. బావతో పెళ్లి కుదిర్చింది ఆ యువతి తల్లి. 2 వారాలుగా కాలేజీకి కూడా వెళ్ళనివ్వడం లేదు భార్గవిని. ఆ నేపథ్యంలో యువతి ఇంటికి వచ్చాడు ప్రేమించిన యువకుడు. ఈ సమయంలో తల్లి కూతుల మధ్య గొడవ చోటు చేసుకుంటోంది. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్న తల్లి తన కొడుకు ముందే కుమార్తె భార్గవిని కర్కశంగా చంపేసింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు కుమారుడు. యువతి తల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. ఒకసారి శిల్పతో మాట్లాడే ముందుగా ఆ భార్గవి తండ్రి మాట్లాడారు. భార్గవి తండ్రి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వచ్చినాక ఏమంటుంది, సంతవారం ఏం చేస్తా రానగా నేను అలా బట్టలు వేసేసి ఆడ వాళ్ళ చికెన్ ఆడ వాడేసి వచ్చాను. నేను పడిపోయినా ఆమె పడిపోయింది నోటి మాటలు బాగున్నాయి హాస్పిటల్ తీసుకెళ్ళి. భార్గవి తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. తల్లి అత్యంత కర్కశంగా కిరాతకంగా తను కని పెంచిన కూతుర్నే ప్రేమించింది అనే కారణంతో కర్కశంగా చంపేయడం అక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ విషాద ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఈ ఘటన గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? తల్లి అంత కర్కశంగా ఎలా చంపగలిగింది? ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? కొడుకు కూడా పక్కనే ఉన్నాడు అని తెలుస్తోంది. కొడుకు ఏజ్ ఎంత ఉంటుంది? ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు తల్లి కూతురిని చంపుతున్న సమయంలో? ఎస్ రోహిత్, దండు మైలారం గ్రామంలో దారుణ హత్య కన్నా పరువు హత్య జరిగిందని చెప్పుకోవాలి. ఎవరైతే మోతే భార్గవి, మోతే భార్గవిని కన్న తల్లి కషాయిగా మారి చంపారు. సో ఎప్పుడైతే భార్గవికి దండు మైలారం చెందిన యువకుడితో ప్రేమలో ఉన్నది, ఈ నేపథ్యంలో నువ్వు అతని పెళ్లి చేసుకోవద్దు, ఎవరైతే బాగుంటారో భావన చేసుకోవాలని తల్లి ఒత్తిడి చేసింది. సో ఈ క్రమంలో ఈ ఒత్తిడి మేరకు తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ప్రస్తుతం. సో తల్లి ఒత్తిడి మేరకు తను కాలేజీకి వెళ్ళడం కూడా బంద్ చేసింది గత 2 వారాలుగా. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ యువతిని ప్రేమిస్తున్న శశి అనే యువకుడు ఉన్నాడో ఇంటికి వచ్చి సో వాళ్ళ తల్లిని ఒప్పించే క్రమంలో ఇద్దరికి తల్లి మరియు కూతురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎవరైతే తల్లి ఉంటారో ఆమెకు ఆవేశం, కోపం ఎక్కువగా అయ్యే ఆ క్రమంలో ఒక్కసారిగా ఎవరైతే కూతురు ఉంటారో తన చీరతో ఒక్కసారిగా చంపేసింది. దీంతో అక్కడున్న ఆ సమయంలో శశితో పాటు భార్గవి సోదరుడైన జశ్వంత్ కూడా ఉన్నారు. సో ఆ సమయంలో వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయింది. సో జశ్వంత్ చూసుకున్నట్లయితే చాలా చిన్న పిల్లోడు. సో 15 ఇయర్స్ ఉంటాయి జనరల్గా స్కూల్ అబ్బాయి. సో తనకి ఏం అర్థం కాలేదు. సో ఈ విషయాన్ని మొత్తం వెంటనే తన తండ్రి పనికి వెళ్ళాడు. సో వచ్చిన వెంటనే తన తండ్రికి చెప్పి ఇదంతా జరిగిన సంఘటన చెప్పి అనంతరం ఏదైతే ఇబ్రహీంపట్నం పరిధిలో కేసు నమోదైంది తన తల్లి పైన ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడున్న కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా అవక్కారు. అండ్ దీనికి సంబంధించి ఏదైతే భార్గవి డెడ్ బాడీ ఉంటుందో పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీ తీసుకొచ్చారు. సో కాసేపట్లో దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతున్నది. సో మనం చూసుకొచ్చి ఇప్పటికే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం దగ్గరికి చేరుకో కాసేపట్లో పోస్ట్ మార్టం కోసం ఇక్కడికి రానున్నారు. సో మనం మొత్తం ఒక కన్న తల్లి ఈ విధంగా మారడంతో అందరూ ఏం మాట్లాడలేకపోతున్నారు. సో కన్న తల్లి ఈ విధంగా ఒక శాపంలా మారడంతో ప్రతి ఒక్కరూ షాక్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు జశ్వంత్ చూసుకున్నట్లయితే కాసేపటి క్రితమే జశ్వంత్కి ఒకసారి ఫోన్ కాల్లో కాంటాక్ట్ అయ్యే విధంగా చేశాను. సో అప్పుడు నాకేం తెలీదు, మా మమ్మీ ఇలా చేసిందని ఫోన్ కాల్లో జశ్వంత్ చెప్పడం జరిగింది. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ఇక్కడికి వస్తాము, అప్పుడు డీటెయిల్గా చెప్తామని ఒకవైపు జశ్వంత్ చెప్పారు. సో ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే తండ్రి కూడా చాలా క్లియర్గా కన్న తల్లే వరం శాపంలా మారింది. సో ఏదైనా ఇలాంటి ఇష్యూ ఉంటే ఒప్పించాలి, కన్విన్స్ చేసే విధంగా ఉండాలి, కానీ ఈ విధంగా ప్రేమిస్తున్నారని ఇలా చేయడం కరెక్ట్ కాదు. గత
కొన్ని రోజులుగా కూడా చాలా ఒత్తిడి చేస్తున్నారు. సో ఒత్తిడి చేస్తున్నారు, నువ్వు ఆ అబ్బాయిని చేసుకోవద్దు. ఎప్పుడైతే ఇంట్లో ప్రేమ విషయం తెలిసిందో అప్పటి నుంచి కొట్టడం కావచ్చు. ఈ విధంగా అనేక దాడులకు పాల్పడ్డారని తల్లి ఒకవైపు తండ్రి చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అనేక కానీ ఆ సమయంలో మీరు అంటున్నాడు జశ్వంత్ అక్కడే ఉన్నాడు, ఆ యువతి ప్రేమిస్తున్న యువకుడు అక్కడ ఉన్నాడు, మరి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? గొంతు నులిమి చీరకొంగుతో గొంతు నులిమి చంపుతూ ఉన్నప్పుడు కనీసం వాళ్ళు అడ్డుకోలేదా? అంటే కన్న తల్లి అంత జస్ట్ బెదిరించడం కోసం అట్లా చేస్తుందని వాళ్ళు ఊహించారని ఒకవైపు చెప్తున్నారు. సో ఇంత చనిపోయేంత వరకు వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. జస్ట్ ఇట్లా భయపెట్టడం కోసం, బెదిరించడం కోసం అలా చీరను తీసి ఇలా చేస్తుందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అందరూ ఊహించినట్టు వాళ్ళు అప్పటికీ షాక్లోనే ఉండిపోయారు. జశ్వంత్ చూసుకున్నట్లయితే వాళ్ళని ఎదిరించేంత కూడా ఉండదు, ఎందుకంటే చాలా చిన్న పిల్లోడు, 15 సంవత్సరాలు. ఈ క్రమంలోనే తనకేం తెలియకుండా పోయింది. సో దీనిపైన ఒక్కసారిగా చేసేసరికి వాళ్ళకి ఏం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో. వాటి నుంచి తేలుకునే లోపు శవమై తేలింది. సో మొత్తం మీద అప్పటికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి మొత్తం మీద తలెత్తింది. సో దీనికి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఏమన్నారు తల్లి? ఇంత దారుణానికి, ఇంత కర్కశానికి ఒడిగట్టి పరువు హత్యకు పాల్పడిందని తెలిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? సో మొత్తం మీద అందరూ షాక్ అయ్యారు. ఎప్పటి నుంచో మాతో చాలా కలివిడిగా మంచిగా ఉన్నప్పటికీ కన్న కూతుర్ని ఇలా చేయడం చాలా దారుణం, మేము అసలు ఊహించలేదు. ఎవరైనా ఒక అమ్మాయి చిన్న వయసు తెలిసి తెలియని వేజ్లో ప్రేమిస్తే అది కన్విన్స్ చేసే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా ఇంతటి కన్న తల్లి ఇలా చేయడం, ఎంతటి అవమానం, ఇలాంటివి చేయడం చాలా దారుణం అని ఎవరైతే ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కన్న తల్లికి సంబంధించి ఆమె నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఇప్పటికే జశ్వంత్ చూసుకున్నట్లయితే ఆయన ఒక ట్రాన్స్ లో ఉండిపోయాడు, అక్కని ఇలా చంపేశారు అని ఆయన నిజాలు చెప్పే విధంగా ఉన్నాడు. ఇంకోవైపు తండ్రి కూడా బయటకు వచ్చి నా భార్య హత్య చేసింది, నా భార్య అని వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన మొత్తం మీద తల్లి స్పందించి అసలు ఎందుకు జరిగింది, క్షణిక ఆవేశం వల్ల ఇది జరిగిందని తను చెప్పే అవకాశం అయితే ఉన్నది. రాయశిల్ప, మిరియాల కూడా మారుతీరావు ఘటన గుర్తుంది కదా? మిరియాల కూడా మారుతీరావు ఘటన లాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో చోటు చేసుకుంది. అక్కడ మిరియాలరావు కూతురు ప్రేమించింది అనే కక్షతో అల్లుణ్ణి అతి దారుణంగా కిరాతకంగా సఫారీ ఇచ్చి మరీ చంపించేశాడు. ఇక్కడ రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో కూతురు ఒక యువకుడిని ప్రేమిస్తోంది అని తల్లి కూతురు గొంతుకు చీర బిగించి అత్యంత కిరాతకంగా చంపేసింది. కొడుకు పక్కన ఉండగానే కూతుర్ని చంపేసింది. ప్రేమించిన యువకుడు పక్కన ఉండగానే కూతుర్ని అతి కిరాతకంగా చంపేసింది. కూతురు ప్రేమిస్తోందనే విషయం తెలిసి కూతురుకు బావ వరస అయ్యే వ్యక్తితో సంబంధాన్ని కుదుర్చింది తల్లి. 2 వారాలుగా కాలేజీకి కూడా వెళ్ళనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో యువతి ఇంటికి వచ్చాడు ప్రేమించిన యువకుడు. ఆ సమయంలో తల్లి కూతుర్ల మధ్య గొడవ జరుగుతుంది. కోపంతో కొడుకు ముందే భార్గవిని అతి కిరాతకంగా చంపేసింది కన్న తల్లి. పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొడుకు. యువతి తల్లిపై కేసు నమోదు చేసి విచారణ